మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీ ఆ ట్విట్టర్ హ్యాండిల్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అనుకుంటున్నారో, లేకపోతే ఏదైనా ఒక టీ కొట్టో బట్టి కొట్టి నడుపుతాం అనుకుంటున్నారో, వాళ్ళ భాష అత్యంత సంస్కారహీనంగా ఉంటుంది. వాళ్ళేమో జగన్ను వైసీపీని అడ్డదిడ్డమని తిడుతూ ఉంటారు, వీళ్ళేమో పాపం మీరు అది ఇది అని చెప్పి చాలా సంస్కారవంతంగానే వాళ్ళకి రిప్లైలు ఇచ్చుకుంటూ విషయం గురించి వీళ్ళు మా అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి అయితే ఆ సబ్జెక్ట్ వరకు వీళ్ళు స్ట్రిక్ అవుతూ ఉంటారు. ఎక్కువసార్లు తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో తో నీదో బతుకో, నువ్వు కల్తీ మనిషివి, నీకు సిక్కుందా, నువ్వు సైకో, నీ బతుకు అది, నువ్వు నీ వల్ల రాసిన కరిష్టం, తో నీ బతుకు చేయడం ఏంటి అన్ని ఇట్లనే. తాజాగా కూడా విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఉన్నవే, కట్ అండ్ పేస్ట్ ఏముంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు క్లియర్ పిక్చర్ ఉండదు అన్నది ఆయన అన్న మాటలే, అది మీరు గుర్తుపెట్టుకోండి అని కూడా అన్నారు. తర్వాత ఇంక ఎక్స్టెన్షన్గా ఏమో మాట్లాడుకుంటూ పోతే ప్రతిదీ ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం తన తెలుగుదేశాన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీ వాళ్ళ ప్రత్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా చంద్రబాబు గారు మాట్లాడిన గంటసేపు వీడియోని పోస్ట్ చేయరు కదా. ఆయనకి ఏవైతే మాట్లాడారో అందులో వాళ్ళకి కావాల్సిన పాయింట్ ట్రిగ్గర్ చేసుకొని విమర్శలు చేస్తారు సర్వసాధారణం. దానికి నీ బతుకో కల్తీ, నీతి లేని మనిషివి, నువ్వు ఒక మంచివి, అని ఒక బతుక, థూ అది ఇది అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాగ్ చేసుకుంటూ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్. ఆ తర్వాత వైసీపీ వాళ్ళు కూడా చాలా క్లియర్గానే మీరు మీరు అని మాట్లాడుతూ ఉంటారు. ఎవరి బతుకు, ఎవరిది అవినీతి బతుకు, ఎవరిది నీతి లేని బతుకు, మేము కాదు వివిధ సందర్భాల్లో వివిధ రకాల మనుషులు ఏం మాట్లాడారో చూడండి అని చెప్పి ఒక 13 పాయింట్లు పోస్ట్ చేశారు. 2 ఎకరాల నుంచి వచ్చి లక్షల కోట్లకు ఎదిగిన మీరు ఎంత నిజాయితీగా సంపాదించారో ప్రజలకు తెలియదా? 2017 ఆగస్టులో జరిగిన నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా మీరే అంటే చంద్రబాబు గారిని మీరే స్వయంగా నా ఆస్తి 100,000 కోట్లు, ఓటుకు 5,000 ఇవ్వగలిగే సత్తా ఉంది అని చెప్పి మీరే స్వయంగా చెప్పారు కదా. చూడు వీళ్ళేమో మీరే మీరే అంటూ ఉంటారు, వాళ్ళేమో నీ బతుకు చెడా, నీ బతుకు కల్తీ, నీ బతుకు సిగ్గులేదు, నువ్వు ఒక మంచివేనా, నువ్వు ఎందుకు బతుకుతున్నావు, ఏంటి వెంటో పెడుతూ ఉంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యతగా ఉండాలి, హుందాగా ఉండాలి, కానీ ఇది ఇక్కడ ఉల్టా జరుగుతుంది. చంద్రబాబు గురించి, ఆయన బతుకు గురించి, ఆయన అవినీతి గురించి ఎవరేమన్నారో ఒకసారి చూడండి అని ఫస్ట్ అంటే మొదటి వ్యక్తి, చంద్రబాబు ప్రభుత్వంలో అడుగడుగునా లంచం ఇవ్వాలి, ఏపీ కన్నా బీహారే నయం, మాకీ సంస్థ ఎండి భూమిహీకో అన్నాడట. ఇంకా 2వ వ్యక్తి, మహానాడు హుండీలో చంద్రబాబు డబ్బులు కాజేసేవాడు, టార్చ్ లైట్ మంత్రిగా చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలో పేరుంది, రాత్రిపూట టార్చ్ లైట్ పట్టుకొని ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్ళేవాడు, తెల్లారి పొద్దున్నే కాంట్రాక్టర్లు ఆయనకు భయపడి సూట్ కేసులు పట్టుకొని బాబు ఇంటి ముందు నిలబడేవారు, ఒక చరిత్ర కొన్ని నిజాలు పుస్తకంలో బాబు తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, 3rd గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు, చంద్రబాబు కామర్తి నందమూరి హరికృష్ణ, 4th చంద్రబాబు అవినీతిని నేను ప్రోత్సహించడం లేదని రామోజీతో చేతులు కలిపి నాకు వెన్నుపోటు పొడిచాడు, బాబుకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్, 5 గతంలో బీజేపీ టీడీపీ కలిసిన్నప్పుడు ఒక్క ఇసుక లారీ కూడా చంద్రబాబుకు తెలియకుండా కదలదని బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు చెప్పాడు, 6th రాజకీయాల్లో విపరీతంగా ఖర్చు పెట్టడం అనేది ప్రజాదరణ లేని చంద్రబాబే మొదలెట్టాడని 2016లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎడిటోరియల్, 7th చంద్రబాబుకి సింగపూర్లో హోటల్ ఉన్నాయి ద గార్డియన్ పత్రిక, 8 నువ్వు సినిమా షూటింగ్లో బిజీగా ఉంటావు, సంతకాలు పెట్టడానికి ఇబ్బంది అని నమ్మించి ఖాళీ పేపర్ల మీద సంతకాలు చేయించి హెరిటేజ్ సంస్థను నా నుంచి లాక్కున్నాడు నటుడు మోహన్ బాబు, 9th నేను కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకో నాయుడు నా దగ్గరకు వచ్చి ట్రాన్స్ఫర్లు చేయించుకొని వాళ్ళ దగ్గర నుంచి 500, 1,000 తీసుకొని బతికేవాళ్ళు, ఆ తర్వాత చంద్రబాబు గురించి ఎంక్వైరీ చేస్తే తిరుపతి రైల్వే స్టేషన్లో చంద్రబాబు మీద జేబు దొంగ కేసు కూడా ఉన్నట్లు
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం. 10, ఒక అమరావతిలోనే బాబు తన బినామీల చేత స్థలాలు కొనిపించి కనీసం 10,000 కోట్లు వెనకేసుకున్నాడు. ఇది ఇండియాలోనే అతిపెద్ద కుంభకోణం. రిటైర్డ్ అయ్యే శర్మ మాజీ ఎన్నిక కమిషనర్ లింక్డ్. 11, ఇండియాలో రిచెస్ట్ సీఎం చంద్రబాబు అని, రిచెస్ట్ మినిస్టర్ నారాయణ్ అని ఇండియా టుడే ఆర్టికల్. 12, బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్ట్ లేసిన పుస్తకం. 13, పోలవరంను ఏటీఎం లాగా చంద్రబాబు వాడుకున్నాడు నరేంద్ర మోదీ. ఇలా చెప్పుకుంటూ పోతే మీ గురించి ట్విట్టర్ స్పేసే సరిపోదని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక ట్వీట్ రూపంలో ఇవన్నీ కనుక గుర్తు చేసుకుంటూ వచ్చారు.